హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ చిన్న ఎన్టీఆర్ వెరైటీ ప్రవర్తనతో కంగుతిన్న నందమూరి కార్యకర్తలు. మనకు తెలుసు కదా, ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ 100వ జయంతి. మొన్న ఏర్పాటు చేసిన అన్నగారి 100 సంవత్సరాల ఫంక్షన్కి తనకు టైం లేదని చిన్న ఎన్టీఆర్ డుమ్మా కొట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈరోజు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వెళ్ళి నివాళులు అర్పించాలి అని ఫిక్స్ అయ్యాడు చిన్న ఎన్టీఆర్. ఇక్కడే ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. చిన్న ఎన్టీఆర్ లాగే చాలామంది నందమూరి కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చి ఫ్లవర్స్ ఇంకా పూలదండలు పెట్టి సంతోషపడాలనుకున్నారు. కానీ అదే సమయంలో అక్కడికి వచ్చిన చిన్న ఎన్టీఆర్ పూలదండ తెచ్చుకోలేదు. దాంతో పక్కనే ఉన్న వేరొకరి చేతిలో ఉన్న పూలదండను బలవంతంగా లాక్కోబోయాడు చిన్న ఎన్టీఆర్ పర్సనల్ పిఆర్. పాపం ఆ నందమూరి కార్యకర్త చాలా ప్రేమగా కాస్ట్లీ దండ కొనుక్కొని వచ్చినట్టున్నాడు. చిన్న ఎన్టీఆర్ పిఆర్ ఎంత లాక్కున్నా అతను ససేమిరా ఇవ్వడం లేదు. తర్వాత ఓహో, చిన్న ఎన్టీఆర్ చెప్పడం వల్లే ఇతను లాక్కుంటున్నాడేమో అని గ్రహించి ఆ నందమూరి కార్యకర్త ఎక్కడ చిన్న ఎన్టీఆర్ ఫీల్ అవుతాడో అని తానే స్వయంగా తీసుకోండి సార్ అని ఆఫర్ చేశాడు. కానీ అప్పటికే ఫీల్ అయిపోయిన చిన్న ఎన్టీఆర్ ఆ నందమూరి కార్యకర్తని ఇంకా అతని కాస్ట్లీ దండని తన ఎడం చేత్తో పక్కకు తోసేసి మొహం చిరాగ్గా పెట్టి తన తాతకు నివాళులు అర్పించి వెళ్ళిపోయాడు. ఇదంతా వివిధ ఛానల్స్లో లైవ్లో చూసిన నందమూరి కార్యకర్తలు కూసింత అవాక్కయ్యారనే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.